తత్వం ప్రసీద భగవన్ కురుమయ్య నాథే, తత్వం ప్రసీద భగవన్ కురుమయ్య నాథే, విష్ణో కృపా పరమ కారుణిక కిల త్వం, విష్ణో కృపా పరమ కారుణిక కిల త్వం, సంసార సాగర నిమగ్న మనంత దీనముద్ధర్తుమర్హసి హరే, పురుషోత్తమో సంసార సాగర నిమగ్న మనంత దీనముద్ధర్తుమర్హసి హరే, పురుషోత్తమోసి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కులశేఖరులు తాను ప్రపత్తి మార్గాన్ని అనుసరించాడు. స్వామివారిని శరణాగతిని కోరే విషయంలో ఎన్నెన్ని మార్గాల్లోనూ ఉపదేశం చేశాడు. తాను వాటిని ఆచరించినట్లుగా స్తోత్రంలో అక్షరాక్షరంలో మనకి సాక్షాత్కరిస్తుంది. ఆయన నైతికమైనటువంటి భక్తితత్వం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అంటాడు 34వ శ్లోకంలో, భగవన్ నా పట్ల నువ్వు ప్రసన్నుడివిక, నన్ను దయచూడు. అంతేకాదు, సంసార సముద్రంలో మునిగిపోయిన దీనుణ్ణైన నన్ను ఉద్ధరించు అని స్వామిని శరణు వేడుతున్నాడు. తత్వం ప్రసీద భగవన్ కురు మయ్యనాథే, ఇది ఆయన యొక్క శరణాగతి భావన పరాకాష్ఠకు ఉదాహరణ శ్లోకం. ఓ శ్రీకృష్ణ, నువ్వు భగవంతుడివి, నేను దిక్కులేనివాణ్ణి, కాబట్టి నన్ను ఏ విధంగా అయినా అనుగ్రహించు. భగవంతుడివి అని ఎందుకన్నానంటే, జ్ఞానం, శక్తి, బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు అనే 6 గుణాలు పరిపూర్ణంగా కలిగిన వాడివి. భగవంతుడు అంటే అదే. భగహ అంటే 6 గుణాలు అది కలిగిన వాడు భగవంతుడు. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు, ఈ 6 పరిపూర్ణంగా కలిగిన నీకు దీనుండైన నన్ను రక్షించటానికి ఏం లోటుంది? కాబట్టి నువ్వే నన్ను రక్షించాలి. ఏ విధంగానైనా నాకు జ్ఞానాన్ని ఇస్తావో, శక్తిని ఇస్తావో, బలాన్ని ఇస్తావో, ఏదైనా ఇవ్వు, నువ్వు నన్ను రక్షించదగినవాడు, అనుగ్రహించదగినవాడివి. అంటే నీ పాదారవింద స్మరణ నిరంతరము చేసేటట్లుగా ఉండాలి. అది కావాలి నాకు. నువ్వు ఐశ్వర్యం ఇచ్చినా సరే, ఆ ఐశ్వర్యము నన్ను మదమత్తుణ్ణి చెయ్యకూడదు. నీ పాదారవింద స్మరణ తత్పరుణ్ణిగానే మలచాలి నువ్వు ఇచ్చేది. తేజస్సునివ్వు, బలాన్ని ఇవ్వు, శక్తిని ఇవ్వు, జ్ఞానాన్ని ఇవ్వు. అంతేకాదు, నువ్వు విష్ణువువి కదా, అంటే విశ్వవ్యాపకుడివి కదా, కాబట్టి నీకు తెలియంది ఏముంటుంది? నా బాధ కూడా నీకు తెలుసు. దయాసముద్రుడివైన నువ్వు నా పైన కరుణ చూపించి నా ఆర్తిని తొలగించు. నువ్వు అనంతుడివి, అగాధమైన సంసార సముద్రంలో పడి కొట్టుమిట్టాడుతున్న దీనుణ్ణి నేను. నన్ను ఉద్ధరించగలిగిన వాడివి నువ్వే, ఆపదల్ని హరించగలిగిన వాడివి నువ్వే. ఎందుకంటే హరి నీ పేర్లలోనే ఉంది. హరతి ఆపదః ఇతి హరిహి, నన్ను రక్షించగలిగిన వాడి నువ్వే. నువ్వు పురుషోత్తముడివి, అందుకని నువ్వే నన్ను రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాడివి. భగవద్గీతలో యస్మాత్ క్షరమతీతోహమక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. పురుషోత్తమ ధర్మం అది.
బ్రహ్మా మొదలైన వాళ్లకు కూడా నిన్ను ఆశ్రయించటమే సమంజసం. వారికే నిన్ను ఆశ్రయిస్తే కాని సద్గతి లేనప్పుడు నేనెంతటి వాణ్ణి? ఓ పురుషోత్తమ, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నాకు నీ పాదారవిందాల చెంత ఆశ్రయాన్ని కల్పించు అని వేడుకుంటున్నాడు. పురుషోత్తమ తత్వాన్ని ఎలుగెత్తి చాటుతున్నాడు ఈ శ్లోకంలో. తత్వం ప్రసీద భగవన్ కురుమయ్యనాథే, తత్వం ప్రసీద భగవన్ కురుమయ్యనాథే, విష్ణో కృపా పరమకారుణిక కిల త్వం, విష్ణో కృపా పరమకారుణిక కిల త్వం, సంసార సాగర నిమగ్నమనంత దీనముద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమో. సంసార సాగర నిమగ్నమనంత దీనముద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోసి.